हाय फ्रेंड्स एला उन्नारू पद्मश्री किचन की स्वागत ఈ రోజు మన ఎప్పుడు మీకు వంటలు ఎలా చేయడం ఏంటి కూరలు కూరగాయలు స్వీట్స్ అవన్నీ చెప్పాను కదా కానీ ఇప్పుడు మనం లాక్డౌన్లో ఉన్నాము వైరస్ ఉంది కదా బయటంతా మనం కూరగాయలు అవి తెచ్చుకున్నప్పుడు అవి శుభ్రం చేసుకోవడం ఎలాగా దాన్ని ఎలా మనం స్టోర్ చేసుకోవాలి అనే చిన్న చిట్కా మీకు చెప్తున్నాను చాలా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఊర్లో అంతా ఈ వైరస్ బాగా స్ప్రెడ్ అయిపోతుంది కదా మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు మనకి మనం మార్కెట్లకు వెళ్లకుండా మన ఇండ్ల ముందుకే కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ వచ్చేలా ఏర్పాటు చేశారు కానీ అది చాలామంది చేతులు మారి మన ఇంటికి వస్తూ ఉంటాయి మనం తెచ్చి డైరెక్ట్గా లోపల పెట్టేసుకుంటే వెజిటబుల్స్ మీద 6 అవర్స్ ఉంటుంది వైరస్ అని చెప్తున్నారు అలాంటప్పుడు మనం దాన్ని శుభ్రం చేసుకున్నాకే ఇంట్లోకి పట్టుకెళ్దాం ఇప్పుడు నేను ఇవాళ వెజిటబుల్స్ అవన్నీ ఇంటి ముందు వస్తే తీసుకున్నానండి అవన్నీ చూసారా ఇలా బ్యాగ్లోనే ఉంచేసాను ఉంచేసి బయట బాల్కనీలోనే పెట్టేశాను అన్నమాట ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఇప్పుడు 2 బౌల్స్తో వాటర్ పెట్టుకున్నాను దాంట్లోనేమో ఇవి కొంచెం గోరువెచ్చటి నీళ్ళండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసేద్దాం సాల్ట్ వేసేసుకొని దీంట్లో వీటిలో మనం కొన్ని కూరగాయలు ముందు బాగు చేసేసి పెట్టుకొని తర్వాత ఆ వాటర్ మార్చేసుకొని మళ్ళీ ఇంకా వేరేవి పెడదాం ఇప్పుడు ఇది సాల్ట్ వాటరు మనం ఇందులోని ఇవి మనకి ఇలాగ చూసారా కట్ట కట్టేసి ఇస్తారు కదా ఇది ముందు ఓపెన్ చేసేద్దాం ఆ తాడు ఓపెన్ చేసేసాం ఇప్పుడు ఈ సాల్ట్ వాటర్లో ఇలా కాసేపు 5 మినిట్స్ నానబెట్టాం ఇలా శుభ్రంగా దులుపు దులుపు కడిగేద్దాము కడిగిన తర్వాత ఇందులో 5 మినిట్స్ ఉంచాను కదా ఉంచేసి ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదా మనం కూరలు వార్చుకుంటాం దానిలో పెట్టేద్దాము 1.5 గంట తర్వాత మనం ఒక క్లాత్ మీద ఆరేసుకొని అప్పుడు కట్ చేసి లోపల ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు అవి తీసాను కదా ఇవి కూడా ఇంకొక 5 మినిట్స్ ఇందులో సాల్ట్ వాటర్లో ముంచేసి ఉంచుకుందాం టమాటాలు వంకాయలు క్యారెట్ అన్నీ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా అలాగే కడిగేసి పెట్టేసుకుంటాను మీరు కూడా అలాగే ఫాలో అవుతారని అనుకుంటున్నాను అందుకే మీకు ఈ వీడియో చేసి చూపించాను మీరు ఇది అయిపోయిన తర్వాత మటుకు కంపల్సరీ మర్చిపోకుండా హ్యాండ్ వాష్తో చేతులు ఇక్కడ వరకు శుభ్రంగా 20 సెకండ్స్ కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని అప్పుడే మీరు ఏదైనా మిగతా వర్క్ చూసుకోండి ఇందాక మీకు చెప్పాను కదా ఇలాగ అన్నీ శుభ్రంగా సాల్ట్ వాటర్లో వాష్ చేసి ఆరపెట్టాను 6 అవర్స్ తర్వాత తీసుకెళ్ళి మనం ఇంట్లో ఎలా వీలైతే ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రిడ్జ్లోనో ఎక్కడ బయట ఉండేవి బయట స్టోర్ చేసుకోవచ్చు ఈ రకంగా నేను సేవ్ అవడమే కాకుండా వైరస్ నుంచి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా సేవ్ చేస్తున్నాను మీరు కూడా అలాగే ఇదంతా ఇలా చేసుకొని శుభ్రం చేసుకొని లోపలికి కాయగూరలు కానీ పాల ప్యాకెట్లు కానీ అలాంటివన్నీ బయట నుంచి వచ్చినవి ఏమైనా ముందు బయట వాష్ చేసి శుభ్రం చేసుకొని లోపలికి తీసుకెళ్ళండి మీ ఫ్యామిలీని కూడా మీరు ఇలాగే కాపాడుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్